మీరొకసారి ఇక్కడ ఉన్న పెద్దలకు మీకు తెలుసు అసలు మనం అందరం మాట్లాడుకునేటటువంటి మన గోత్రం కౌండిన్య గోత్రం ఈ కౌండిన్య గోత్రం ఎక్కడికల వచ్చిందంటే మన మన్మనికి తెలువది మనకు తెలువది కొంతమంది చరిత్రకారులు చెప్తున్నటువంటి గౌడ పురాణంలో ఒకసారి మనం దాన్ని చూస్తే మనకు అర్థమైతది కౌండిన్య ఎక్కడి నుంచి కౌండిన్య అనే గోత్రం మనకు వచ్చింది అడవిలో కౌండిన్య మహామృషి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే తాటివా ఈతవనంలో పైనుంచి పార్వతి పరమేశ్వరుడు పైనుంచి పోతూ ఉంటే పరమేశ్వరుడికి దప్పికైందట పార్వతితో చెప్పిందట అమ్మ నాకు దప్పికైతున్నది ఎట్లా అంటే ఆమె కిందికి తొంగి చూస్తే ఒక మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ స్వామి నన్నదట స్వామి కిందికి దిగుదాం అక్కడ ఎవరో తపస్సు చేసుకుంటారా పెద్ద మనిషి దగ్గర మంచి నీరు ఉంటే అడుగుదామని దిగి అప్పుడు ఆ మహర్షిని అడిగిరట మహర్షి మా ఆయనకు దప్పికైతున్నది మీరేమన్నా సహాయం చేయగలరా అంటే ఆయన తన కమండలాన్ని అంటే చెయ్యి తపస్సు చేసుకుంటే చెయ్యి ఏదైతే ఆధారంగా పెట్టుకుంటారో దాన్ని మనం కమండలమని పిలుస్తాం ఆ కమండలాన్ని తీసి అక్కడ ఉన్నటువంటి ఈత చెట్టు కొట్టిండట దాంట్లో నుంచి జలజలజలమని నీరు రావడం ప్రారంభమైంది ఆ నీరు కుండలో పట్టుకొని పార్వతీదేవి పరమేశ్వరుడికి దాపిచ్చిందట దాపిచ్చిన తర్వాత పరమేశ్వరుడి గొంతు చల్లగయింది అప్పటిదాకా ఎందుకు మండుతూ ఉన్నది గొంతు పరమేశ్వరుడి సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి విషాన్ని పరమేశ్వరుడు తన గొంతులో పెట్టుకొని ఈ లోకాన్ని కాపాడిండు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది పురాణం చెప్తుంది ఆ మండిపోతున్నటువంటి గొంతు ఈ కళ్ళు దాగటం వలన ఈ నీరా దాగటం వలన ఆయన గొంతు చల్లగైందట ఎన్నో దాగినా ఎప్పుడు చల్లబడలేదు ఇయ్యలెందుకు చల్లబడ్డదని పరమేశ్వరుడు లేచి ఆ మహర్షి దగ్గరికి వచ్చి అడిగిండట స్వామి ఇదేమి మాయ నేను మంచి నీళ్ళు దాగినా అనేకమైన నీళ్ళు దాగినా గానీ గొంతు చల్లగ్గాలే ఇవాళ నా గొంతు చల్లగైందంట ఆయన అన్నాడంట మీరు తాగినటువంటి సేవించినటువంటిది అది నీరు నీరా అంటారు దాన్ని ఆ నీరాను ఈ చెట్టు నుంచి వచ్చినటువంటి నీరా దాగటం వలన మీ గొంతులో ఉన్న విషయమే కాదు స్వామి మీ కడుపులో ఉన్నటువంటి రోగాలు సైతం దీంతో కరిగిపోతాయి కాబట్టి దీన్ని నీరా అంటారు అంటే అప్పుడు స్వామి నిజంగా నాకు అదృష్టం ఈ రోజు బాగున్నది ఈ చెట్టును గీసుకొని ఈ చెట్టు మీద వచ్చే నీరాతోటి ఎవరికైతే ఆదాయం వస్తుందో వారందరూ కూడా నీ గోత్రంతో ఈ భూమి మీద వర్ధిల్లుతారని చెప్పి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరంగా ఈ రోజు మనం దాన్ని భావిస్తా ఉన్నాం అది మన గోత్రం ఆ మహర్షి చెప్పి